హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా పురపాలక మరియు ఐటీ మంత్రి కేటీఆర్ మరియు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉప్పల్ నుండి సాగర్ రింగ్ రోడ్ వద్దకు పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పడుతున్న నేపథ్యంలో అలాగే ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా పెరుగుతున్న సందర్భంగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నగరం నలుమూలలపై ఫ్లైఓవర్లు స్కైఓవర్లను నిర్మిస్తుందని అన్నారు. 2030 కల్లా భారతదేశంలో అత్యధిక పురోగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. అలాగే మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రద్దీ ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున కొత్త కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శంకరమ్మ, ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వివిధ దశల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి వివిధ దశల్లో మనం అనుకున్న విధంగా హైదరాబాద్ రూపు చెందాలంటే, హైదరాబాద్ రూపాంతరం చెందాలంటే ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కామినేని హాస్పిటల్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ని ఒకవైపు ప్రారంభించుకున్నాం, మరొక 3 లేన్లు ఇంకోవైపు మరొక 6 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి మా చీఫ్ ఇంజనీర్ గారు, కాంట్రాక్ట్ సంస్థ కూడా చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు చూసే పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చింతలకుంట దగ్గర ఒక అండర్ పాస్ను పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఈరోజు కామినేని దగ్గర ఈ ఫ్లైఓవర్ని మనం ప్రారంభించుకుంటాం. అది ఈ నెలాఖరు వరకే పూర్తి చేసి దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇక్కడ చాలా కార్యక్రమాలు కామినేని ఇప్పుడు చేసుకున్నాం. ఎడమవైపు కుడివైపు ఇంతకుముందు నేను చెప్పినట్టు మరొక 6 నెలల్లో అది కూడా పూర్తి చేసుకుంటాం. ఎల్బీ నగర్ దగ్గర కూడా ఉన్న 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఎడమవైపు సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్కడ ఎడమవైపున అండర్ పాస్లో ఈ సంవత్సరం ఎల్బీ నగర్ దగ్గర డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం. ఎల్బీ నగర్ దగ్గర కుడివైపున ఉన్న ఫ్లైఓవర్ని రాబోయే సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేస్తాం. దీంతోపాటు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మార్చ్ 2019 కల్లా పూర్తి చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహం కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఉండే ఫ్లైఓవర్ని కూడా ఈ సంవత్సరం చివరి కల్లా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం ప్లాన్ చేయడం కూడా జరిగింది. చేలింగంపల్లిలో వారం రోజుల క్రితమే చక్కగా అక్కడ కూడా బ్రిడ్జ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎల్బీ నగర్లో కూడా చక్కని బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభించుకున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా చాలా బ్రిడ్జులు రాబోతున్నాయి. ఈ బ్రిడ్జులతో పాటు ఇంకా ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మున్సిపల్ మినిస్టర్ తారక రామారావు గారు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎన్ని కోట్లైనా కూడా బ్రిడ్జెస్ క్యాన్సిల్ చేసి రంగన జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా ఐటీసీ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ కానీ, అటు రాయందార్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కొత్త కొత్త బిజువులు రాబోతున్నాయి. మరి దీంతో పాటు మంచినీటి విషయాల్లో కూడా 1900 కోట్లతోటి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకప్పుడు మహిళలకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మరి ప్రతి ఏదైతే వారం కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తొందరగా మంచి క్వాలిటీతో నిర్మించినందుకు లేబర్ను అదేవిధంగా సిబ్బంది అభినందిస్తున్నా. చాలా దీనివల్ల మనకి ప్రాంతం లోపల ట్రాఫిక్ ప్రాబ్లం చాలా తగ్గుతుంది. అదేవిధంగా తొందర లోపలనే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ 2 పక్కల ఒకటి తయారైపోతుంది, ఇంకోటి కూడా తొందర లోపల తయారవుతుంది. అదేవిధంగా కర్మన్ గారి దగ్గర కూడా చాలా స్పీడ్ వర్క్ నడుస్తుంది. ఇవన్నీ అయిన హైవేలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి వీలవుతుంది. యువ నాయకుడు, యువ మంత్రి వర్యులు కేటీఆర్ తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి స్వేచ్ఛ మంచి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ
కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి